హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఏపీ గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం మొత్తం 400,000 గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీల్లో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్లుగా నియమిస్తారు. గ్రామ వాలంటీర్లు అన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందచేయవలసి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ 2వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. 15 ఇండిపెండెన్స్ డే నాటికి అర్హత పొందిన మరియు ఆసక్తి గల అభ్యర్థులను ఏపీ గ్రామ వాలంటీర్స్గా నియమించవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్య తేదీలు, పోస్ట్ పేరు ఏపీ గ్రామ వాలంటీర్, దరఖాస్తు విడుదల తేదీ జూన్ 2019, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూన్ 2019, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 2019, రిక్రూట్మెంట్ తేదీ ఆగస్టు 2019, దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆఫ్లైన్. పోస్టులు మరియు ఖాళీలు. ఏపీ గ్రామ వాలంటీర్ 433,126. అర్హత, అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామ వాలంటీర్లకు దరఖాస్తుల కోసం అవసరమయ్యే పత్రాలు ఆధార్ కార్డు, విద్యార్హత ప్రమాణాలు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. ఇక వయో పరిమితి వివరాల్లోకి వెళ్తే, అభ్యర్థులు ఈ పోస్టును దరఖాస్తు చేయాలి అనుకుంటే వయస్సు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫ్రెండ్స్, ఓబీసీ వాళ్ళకు 150, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు అనేది లేదు. ఇక జిల్లాల వారీగా చూస్తే అనంతపురం 1066, చిత్తూరు 1627, తూర్పుగోదావరి 1117, గుంటూరు 927, కృష్ణా 1206, కర్నూలు 1421, ప్రకాశం 1100, ఎస్పిఎస్ నెల్లూరు 1414, శ్రీకాకుళం 22,300, విశాఖపట్నం 4,198, విజయనగరం 2,160, పశ్చిమ గోదావరి 751, వైఎస్ఆర్ కడప 1021. ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్స్ వారీగా. అయితే 400,000 పోస్టులు అనేది చూపిస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం యొక్క జిల్లాల వారీగా ఖాళీలు అయితే మాత్రం ఇవి ఫ్రెండ్స్. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.